కడప జిల్లా కడప పట్టణం నందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు కోసం వెళ్లి వ్యవసాయ పంపు సెట్లకు కరెంట్ మీటర్లకు విధించాన్ని అంగీకరించడం రాయలసీమ రైతులకు ఉరితడని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. అనంతరం రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగిస్తామని కేంద్రం వద్ద ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల రానున్న కాలంలో రైతులకు ఉరితాడుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. రైతుల పంపు సెట్ల మీటర్లు బిగించడం అంటే నెల నెలా బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆ బిల్లు మేమే చెల్లిస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతుంది. ఈ మాటలు ఎంతమాత్రం విశ్వసనీయమైనవి కాదు. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద ఇలాంటి మాటలు చెప్పింది. ఇప్పుడు 650 రూపాయల ఉన్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసి 40 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద సబ్సిడీ ఇస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిస్కౌంట్లకు చెల్లించకపోతే అప్పుడు ఎవరు చెల్లించాలని ఆయన నిలదీశారు. సకాలంలో చెల్లించలేదని రైతులకు సంబంధించిన మీటర్లకు కరెంటు కట్ చేస్తే పెట్టిన పంటలు ఎండిపోతే రైతుల పరిస్థితి ఏమిటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ ప్రజలకు చాలా నష్టదాయకమైనదని ఆయన విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, రాయలసీమ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాక్బూల్ బాషా తదితరులు పాల్గొన్నారు. జూలై మాసాంతానికంతా రాష్ట్రంలోని 18 లక్షల అధికారికంగాను ఇంకొక 2-3 లక్షలు అనధికారికంగా ఉన్న వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించాలన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అప్పుకు పోతే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా మీటర్లు బిగిస్తేనే అప్పిస్తామని చెప్పిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతులు అంగీకరించి అప్పు తీసుకోవడానికి 5,000 కోట్ల రూపాయలే, ఎక్కువ కాదు, 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి విద్యుత్ పంప్ సెట్లకి మీటర్లు బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న చిలక పలుకులు ఎంత బాగున్నాయంటే 1 రూపాయి కూడా రైతు కట్టాల్సిన పని లేదు, మేమే రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తాము, రైతు ఖాతాల్లో నుంచి డిస్కమ్లకి ఆటోమేటిక్గా పంపించే కార్యక్రమం చేస్తాము అని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వే జీతం ఇస్తానని చెప్పినావు కదా, 1 నెల జీతం ఇవ్వకుండా 2 నెలలు 3 నెలల తర్వాత జీతం ఇస్తున్నావు. అదే పని కనుక నువ్వు రైతు ఖాతాల్లో 2-3 నెలలకు వేస్తే విద్యుత్ సంస్థలు 2-3 నెలలు కరెంటు కట్ చేయకుండా ఉంటాయా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమిటంటే, అసలు నువ్వు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఎత్తేయడం కదా ఇది దీని పరమార్థం. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది సంస్కరణలో భాగంగా ఉచిత విద్యుత్ పథకాలు ఉండొద్దు అని, నువ్వు దానికి అంగీకరించావా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అప్పు తీసుకున్నది. అప్పు తీసుకొని ఇప్పుడు మేము ఉచిత విద్యుత్ కొనసాగిస్తాము, దానికి ఇంకొక మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, మేము డబ్బులు డైరెక్ట్గా వేస్తాము, ఇండైరెక్ట్గా వేస్తాము, కాకమ్మ కబుర్లు చిలక పలుకులు చెప్పి ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. మూడో సమస్య ఏమిటంటే, ఇందులో ఇది పెద్ద మోసం. బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని చెప్పడం అన్నది పెద్ద మోసం. ఎందుకనంటే మనకు ఒక అనుభవం ఉంది ఈ దేశంలో. కేంద్ర ప్రభుత్వం గ్యాస్కి ఇచ్చే సబ్సిడీని 350 రూపాయల సిలిండర్కు మనం ఇస్తామన్నాం. 650, 550 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తానింది సిలిండర్కు. అదేం చెప్పిందంటే, సిలిండర్కు మేము ఇవ్వడం కంపెనీలకు మంచిది కాదు.